వివాహమే ఎంతో ఘనమైనది, వివాహమే ఎంతో విలువైనది, దేవుడు ఏర్పరచినది. ఇది ఒక మర్మం, ఇది ఒక సత్యం, దేవుడు ఏర్పరచినది. ఇది ఒక మర్మం, ఇది ఒక సత్యం, వివాహమే ఎంతో ఘనమైనది, వివాహమే ఎంతో విలువైనది. ప్రసాదు కొరకు దేవుడిచ్చిన తోడు, కుదిరింది నేడు జ్యోతితో చూడు. ప్రసాదు కొరకు దేవుడిచ్చిన తోడు, కుదిరింది నేడు జ్యోతితో చూడు. ఉండాలి మీరు సదా ఆనందంతో, పొందాలి మీరు సకల సౌభాగ్యాలు. ప్రభు ప్రేమ నీడలు ఒకరికొకరు తోడుగా, ప్రభు ప్రేమ నీడలు ఒకరికొకరు జోడుగా. చూడముచ్చట ఈ జంట ఈ ఇద్దరి కళ్యాణం, చూడముచ్చట ఈ జంట ఈ ఇద్దరి కళ్యాణం. జీవితమంతా కృపాక్షేమము కలుగును మీకు నిరంతరము. జీవితమంతా కృపాక్షేమము కలుగును మీకు నిరంతరము. ఉండాలి మీరు దేవుని హస్తములోనే, జీవించాలి దేవుని మహిమతోనే. ప్రభు ప్రేమ నీడలు ఒకరికొకరు తోడుగా, ప్రభు ప్రేమ నీడలు ఒకరికొకరు జోడుగా. చూడముచ్చట ఈ జంట ఈ ఇద్దరి కళ్యాణం, చూడముచ్చట ఈ జంట ఈ ఇద్దరి కళ్యాణం. ప్రభుని సన్నిధిలో కుటుంబముగా కలిసి ద్రాక్షావల్లి వలె ఫలించాలి. ప్రభుని సన్నిధిలో కుటుంబముగా కలిసి ద్రాక్షావల్లి వలె ఫలించాలి. సాగాలి మీరు దేవుని మార్గములోనే, ఎదగాలి మీరు ప్రభుని తోటలోనే. ప్రభు ప్రేమ నీడలు
ఒకరికొకరు తోడుగా ప్రభు ప్రేమ నీడలు ఒకరికొకరు జోడుగా చూడముచ్చట ఈ జంట ఈ ఇద్దరి కళ్యాణం చూడముచ్చట ఈ జంట ఈ ఇద్దరి కళ్యాణం వివాహమే ఎంతో ఘనమైనది వివాహమే ఎంతో విలువైనది దేవుడు ఏర్పరచినది ఇది ఒక మర్మం ఇది ఒక సత్యం దేవుడు ఏర్పరచినది ఇది ఒక మర్మం ఇది ఒక సత్యం వివాహమే ఎంతో ఘనమైనది వివాహమే ఎంతో విలువైనది కృపామృతం టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తూ దైవ దీవెనలు పొందుచున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇదే సమయానికి ఇదే రోజు చూచి దైవ దీవెనలు పొందాలి అని ప్రభు అయిన యేసు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృపామృతం టీవీ కార్యక్రమంలో మీరు వినుచున్న పాటలు అదేవిధంగా మెసేజెస్ కూడా మరి కృపాలావణ్య పీజీఎం అనే యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా చూడొచ్చండి. కృపాలావణ్య మెసేజెస్ ఒలీవ టీవీ అనే దానిలో కూడా మీరు యూట్యూబ్లో మరి సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మెసేజెస్ చూడాలని ప్రభు అయిన యేసు నామములో మనవి చేస్తున్నాను. స్త్రీలకు సంబంధించిన బుక్స్ కూడా రాయటం జరిగింది. చాలామంది కుటుంబాలలో సమస్యలు, అంతేకాకుండా వాళ్ళ ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసం మరి మాకు ప్రార్థన అవసరతలను తెలియచేస్తూ మరి మాతో కలిసి మీరు కూడా మా పరిచర్య కోసం కూడా ప్రార్థిస్తూ మా టీవీ కార్యక్రమాన్ని కూడా చూస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినమున మరి అనేక చోట్లకి నేను వెళ్తూ ఉన్నప్పుడు మరి చాలామంది అత్తాకోడలకి ఐక్యత నెమ్మది సమాధానము లేకుండా మరి చాలామంది ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులను ఎదుర్కోవటం నేను చాలా చోట్ల చూస్తూ ఉన్నానండి. కాబట్టి దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి మరి ఋతు గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొచ్చి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వంశావళిలో 5 మంది ఉన్నారండి స్త్రీలు, వాళ్ళల్లో ఋతు నే పేరు కూడా అక్కడ రాయటం మనం చూస్తాం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు 1189 వచనాలు ఉన్నాయి. అయితే 66 పుస్తకాలలో కూడా 2 స్త్రీలకు సంబంధించిన బుక్స్ను మనం చూడొచ్చు. ఒకటి ఎస్తేరు గురించి, 2 ఋతు గురించి మనం ధ్యానం చేయొచ్చండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఋతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయండి, చాలా మర్మాలతో కూడినటువంటిది. ఋతు గ్రంథంలో మరి నయోమి ఋతు వార్పా పేర్లు ప్రాముఖ్యంగా ఆ స్త్రీల గురించి మనం ధ్యానం చేయొచ్చు అండి. కానీ పర్టికులర్గా ఋతు నేమే దేవుడు పెట్టి రాయటానికి గల కారణం ఉత్తమమైన కోడలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది అత్త కోడళ్ళు ఐక్యంగా నెమ్మదిగా ఉంటున్నారు. మరి నయోమి పేరు అక్కడ రాయబడలేదు, కానీ కోడల గురించి 1000 సంవత్సరాల క్రితమే దేవుడు ఋతు గ్రంథాన్ని రాసి ఉంచాడండి. ఈ దినాలలో ఎక్కడ చూసినా చర్చికి వెళ్తున్నాను, పెద్ద చర్చియా చిన్న చర్చియా, లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎన్ని ప్రసంగాలు వింటూ ఉన్నావు, మరి పెద్ద పెద్ద చర్చీలు మంచి స్పీకర్స్ దగ్గరికి వెళుతూ ఉన్నావు, కానీ నీ జీవితంలో మార్పు లేకపోతే నజరేయుడైన యేసు నామములు ఈ దినమున ఈ వాక్యాన్ని విని నువ్వు మారుమనసు పొందాలని ప్రభు అయిన యేసు నామములు మీకు మనవి చేస్తున్నానండి. చూడండి, ముఖ్యాంశం ఏంటి? ఈ ఋతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ముఖ్యాంశం ఏంటి అంటే నిర్ణయాల యొక్క ప్రాముఖ్యత అండి. ఏంటండి నిర్ణయాల యొక్క ప్రాముఖ్యత? చెడు నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలు ఏంటి? 1, 2 మంచి నిర్ణయాలు తీసుకుంటే వచ్చే సత్ఫలితాలు ఏంటో మనం చూడొచ్చండి. పోలికలుగా ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు అన్ని జనుల్లో నుండి వచ్చిన ఋతువుని సంఘానికి సాదృశ్యంగా పోల్చొచ్చు, బోయాజుని వరుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా
పోల్చవచ్చండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యురాలైన రూతు ఏసై వంశావళిలో చేర్చబడింది, యూదురాలైన నయోమి ఆశీర్వాదాలను కోల్పోయింది. నిర్ణయాల ప్రాముఖ్యత గురించి రూతు గ్రంథంలో ఉంటుందండి. ఈ దినమున కోడళ్ళు కానీ అత్తలు కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారండి? కొంతమంది సువార్త పనిచేసే వాళ్ళు ఉంటారు, సేవకురాండ్లు ఉంటారు, విశ్వాసులు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, కానీ కుటుంబంలో ఐక్యంగా ఉండక అత్త మీద పెత్తనం చేస్తూనో లేకపోతే చీటికి మాటికి నానా రకాలైన రవస చేసి మరి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలిగిపోయే వాళ్ళు బోలెడు మంది ఉండారండి. అనేక చోట్ల నేను సేవకి వెళ్ళినప్పుడు చెప్పే ప్రతి బిడ్డ కొంతమంది వేదనలు వింటూ ఉంటున్నప్పుడు చాలా బాధేస్తుందండి. కాబట్టి 4 అధ్యాయాలు ఉన్నాయి చూడండి. 1వ అధ్యాయము వీపింగ్ అంటే ఏడుపుతో ప్రారంభమైందండి మోయాబు దేశంలో. 2వ అధ్యాయము చూస్తే వర్కింగ్ అంటే పనితో ప్రారంభమైనది బోయాజు పొలంలో. 3 వెయిటింగ్ కనిపెట్టుటలో మరి బోయాజు కళ్యంలో జరిగింది. 4వది ఎడ్డింగ్ అండి అంటే పెళ్లితో ప్రారంభమైంది బోయాజుతో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అసలు మీతో చెప్పాలని ఆశపడుతున్న కొన్ని విషయాలు ఏంటి అంటే, నయోమి గుంపు లాంటి వాళ్ళు ఉన్నారండి విశ్వాసుల్లో, అదేవిధంగా ఓర్పా లాంటి గుంపు కలిగిన వాళ్ళు ఉన్నారు, రూతుమ్మ లాంటి గుంపు కలిగిన వాళ్ళు ఉన్నారండి. నయోమి అత్త అండి, కోడళ్ళు పెద్ద కోడళ్ళ పేరు రూతు, చిన్న కోడళ్ళ పేరేమో ఓర్పా అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి గుంపుకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారండి. ఈమెలో ఇట్లాంటి గుంపు కలిగిన వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే చెడు నిర్ణయాలు తీసుకుంటారు అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి తప్పుడు నిర్ణయం తీసుకొని ఆశీర్వాదాలని కోల్పోయింది. ఒకటి, చాలామంది తప్పు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. 2వ విషయము, నయోమి గుంపుకు చెందిన వాళ్ళల్లో నయోమిలాగే కొంతమంది ఉంటారు విశ్వాసుల్లో కూడా, అత్తల్లో కూడా, లేకపోతే కోడళ్ళల్లో కూడా కొంతమంది ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. మరి ఆమెలో ఉన్న 2వది ఏంటి అంటే, పాపాలు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి అండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ విషయం ఏంటో తెలుసా, దేవుని మీదే నిందలేసేటువంటి మహాతల్లి అండి రూతు ఈమె, నయోమి అండి. దేవుడి మీదే నిందలేసేటువంటి ఆమె చేసిన తప్పుకి దేవుడి మీద నిందలేయటం, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని ఇచ్చాడు, లేకపోతే నన్ను రిక్తురాలుగా చేశాడు, నన్ను బాధ పెట్టాడని దేవుడి మీద 3 సార్లు నెపాలేసిందండి, నిందలు వేసిందండి. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. తప్పుడు నిర్ణయాలు చెడు మార్గానికి నడిపిస్తాయి. అంతేకాదు, బెత్లెహేమును విడిచిపెట్టి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లండి, ఏడకెళ్ళింది మోయాబు దేశం అంటే పెంట కుప్ప అండి, అన్యులుండే దేశానికి వెళ్ళిపోయింది. కరువు వచ్చినప్పుడు అక్కడే ఉండకుండా ఎందుకు పోయిందండి? ఎన్నో కుటుంబాలు అక్కడే ఉండవు కదండి, కరువు ఎందుకు వస్తుంది? నువ్వు పాపానికి దాసుడివి, దాసురాలు అయినప్పుడు దేవుడు పరీక్షించటానికి కూడా కరువు వస్తుంది. నీవు కృతజ్ఞత లేని మనసు కలిగినప్పుడు కరువు వస్తుంది. నువ్వు సనుగుడు గొనుగుడు కలిగి జీవిస్తే నీ జీవితంలో కరువు వస్తుంది అండి. కష్టాలుండి, కరోనా వచ్చింది, కరువు అండి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారండి. నయోమి చెడు నిర్ణయం తీసుకుంది, పాపాలు ఒప్పుకోలేని గుంపు నయోమి గుంపు, దేవుడి మీద అపవాదులేసే గుంపు. అంతేకాదు, బెత్లెహేము సంఘాన్ని విడిచిపెట్టడం, సంఘ సేవకుణ్ణి విడిచిపెట్టడం, దేవుడులో ఎదిగే ఆత్మీయ స్థితిని కోల్పోవటం. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, దేవుడు నోటి నుండి వచ్చే వాక్యం వలన జీవిస్తారని దేవుడు చెప్తుంటే ఈ నయోమి ఆ రొట్టెల ఇల్లు వదిలిపెట్టి అన్యులతో స్నేహం చేసే గుంపు నయోమి గుంపు అండి. ఆత్మీయ స్థితిని దిగజారించుకునే మనసు కలిగేది నయోమి గుంపు లాంటి వ్యక్తులే. నువ్వు ఎలాగున్నావు? అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉందమ్మా? నయోమి వలే యూదురాలే, కానీ ఆశీర్వాదాలు కోల్పోయింది. అన్యురాలైన రూతు ఏసై వంశావళిలో చేర్చబడిందే. ఈ దినమున నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయి. లేచిన దగ్గర నుంచి సినిమాలు చూడటం, సీరియల్ చూడటం, ప్రార్థన చేసుకోకుండా ఉండటం, ఆత్మీయ స్థితిని పరీక్షించుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావే. నువ్వు ఎలా పరలోకం వెళ్తావు?
దేవుణ్ణి నమ్ముకున్నానని పేరు మాత్రమేనా? ప్రసంగాలు విని ఫోనులు చేసి అబ్బా భలే చెప్పారని అనిపించుకోవటం కాదు, పెద్ద పెద్ద స్పీకర్స్ దగ్గరికి వెళ్ళానంటం కాదు, పుస్తకాలు చదివాను, వాక్యాలు విన్నాను, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటాం కాదు. నీ ఆత్మీయ స్థితిని గురించి నువ్వు అవగాహన చేసుకుంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. చూడండి, అంతేకాదండి, బెత్లెహేము రొట్టె ఇల్లుని విడిచిపెట్టి మోయాబంటే పెంట కుప్ప అన్నిలతో స్నేహం చేసింది. ఏమి జరిగింది? ఏం జరిగిందండి? నష్టపోయింది. ఒకటి, భర్తను కోల్పోయింది. రెండు, కుమారులు ఇద్దరిని కూడా కోల్పోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ధర్మశాస్త్రాన్ని విడిచి అన్యులకిచ్చి పెళ్లి చేసింది. ఇది నాన్న క్రైస్తవులు కూడా పెళ్ళైనాక మార్చుకోవచ్చులే. ఇప్పుడు పెళ్ళిళ్ళ సంబంధాలు చూసుకొని కరోనా ఉండకూడదు చేసుకుంటున్నారు అనుకోండి, పెళ్ళిళ్ళు కాకుండా ఎట్లే అండి? పెళ్ళిళ్ళు కావాలి, ఆధ్యాత్మికంగా ఆలోచన చేయాలి. ఇసాకు పొలములో ఉండి ధ్యానం చేస్తే రిబ్బకమ్మని దేవుడు తోడుగా చేశాడు అండి. ఇప్పుడు ఎవరు ధ్యానం చేస్తున్నారండి? అన్యులకిచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఉద్యోగం అయిటు వెయిటు, కలరు రంగు ధనము ఆస్తి, ఆధ్యాత్మిక జీవితాన్ని గమనించుకోలేకపోతున్నారే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయిన నయోమి జీవితంలో నష్టాన్ని ఎదుర్కొంది. అన్యులకిచ్చి పెళ్లి చేసింది, భర్తను కోల్పోయింది, ఇద్దరు కొడుకులను కోల్పోయింది, ముగ్గురు ఆమెతో పాటు కోడళ్ళు కూడా యాదవరాళ్ళు అయిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, అక్కడ పిల్లల బొట్ల వాళ్ళకి, కొడుకులకు కూడా పిల్లల బొట్ల, కోడళ్ళు యదవరాళ్ళే అయిపోయారు, ఆవిడ యదవరాళ్ళు అయిపోయింది. ఒకసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా కోడళ్ళు ఆమెతో వస్తానన్నప్పుడు, మరలా తిరిగి బెత్లెహేముకి వస్తాము అన్నప్పుడు, అమ్మ నేను ముసల్దాన్నమ్మ, మళ్ళీ మీకెవరినిచ్చి నేను పెళ్లి చేసేది అంటందే కానీ ఏంటి రావచ్చు, వాళ్ళు వస్తానంటుంటే రావచ్చు అని చెప్పలేకపోతుందండి. మంచి సలహాలు ఇచ్చే స్థితిలో కూడా నయోమి ఉందండి. ఆత్మీయ స్థితిని నువ్వు గమనించుకోగలుగుతున్నావా? రాకడ సమీపంగా ఉన్నది. నయోమి వలె ఆత్మీయ జీవితాన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేయాలని ప్రభువైన యేసునామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, నయోమి గుంపు లాంటి లక్షణాలు కలిగిన వాక్యాన్ని వింటే సరి చేసుకో తల్లి, సరి చేసుకోవమ్మా. రెండోది, ఓర్పా గుంపు అత్త చెడు సలహాలు ఇచ్చింది అనుకోండి, అయ్యేం చేయాలి? కాదు అని మరి రూతు తీసుకున్న నిర్ణయాలు తీసుకోకుండా, ఏం కూడా తప్పు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ మోయాబులోకి వెళ్ళింది. లోక మేలుల కోసం వెంబడించే గుంపు ఓర్పా గుంపు, విడిచిపెట్టిన దాని దగ్గరికే మళ్ళీ వెళ్ళే గుంపు ఎవరిది అంటే ఓర్పా గుంపు అండి. యేసు ప్రభుని నమ్ముకున్నాక, ఒకసారి వెలిగించబడినాక పడిపోవటం, దేవుడు లేపుతానన్నా కూడా అయోమయ స్థితిలోనే ఉండటం, నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లెగస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సమీపిస్తుంది. ఓర్పా లాంటి కోడళ్ళ వలె లోక మేలులను వెంబడించేదానివిగా ఉన్నావా? ఈడ్చి వచ్చిన దానిని అంతకుముందు సినిమాలు చూసి చూసేదానివి, ప్రభుని నమ్ముకున్నాక మానేసావు మళ్ళీ పడిపోయావా? అంతకుముందు వ్యభిచారము, జూదము, దొంగతనం, మోసం అన్నీ మానేశావు, బూతులు మానేశావు, కానీ ఇప్పుడేం చేస్తున్నావు? కొన్ని రోజులు ఎదిగినాక రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఏం చేస్తున్నావు తల్లి? ఇడిచి వచ్చిన కార్యక్రమంలోకి, లోకాశల వైపు నువ్వు వెళ్ళే గుంపులో ఓర్పావలే ఉన్నావు, ఒకసారి ఆలోచన చెయ్యి. మూడో విషయం, రూతు గుంపును గురించి మనం ధ్యానం చేస్తే, రూతుమ్మ యదవరాలైనప్పటికీ, అన్యురాలైనప్పటికీ ఏసయ్య వంశావళిలో చేర్చబడిందండి. అత్తతో పాటు వెళ్ళటానికి మంచి నిర్ణయం తీసుకుందండి ఏసయ్య. అందుకనే రూతు వంశావళిలో నుండి జన్మించాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నిర్ణయం తీసుకుంది. సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది, సరైన పొలములోకి వెళ్ళింది, అవసరాలు తీర్చే గుంపుగా ఉన్నది. అంతేకాదు, ఇచ్చే అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఉంది. అత్తను హత్తుకునే కోడలుగా ఉందండి. నువ్వెలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి.
ఆశీర్వాదాలు పొందటమే కాదండి, నువ్వు ఆశీర్వాదంగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. రూతు ఇజ్రాయేల్ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంది, ఒంటరివాడైన బోయాజ్కి ఆశీర్వాదంగా ఉంది, బెత్లెహేముకి ఆశీర్వాదంగా ఉంది. అంతేకాదు మరి నయోమి జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని చిగురించే వ్యక్తిగా ఉందండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు ఒక చెల్లి ఇట్లానే టీవీ ప్రోగ్రామ్స్, నేను 2009 నుండి మరి ఇంటర్నేషనల్ ఛానల్స్లో అదేవిధంగా టౌన్ ఛానల్స్లో కూడా ఈ వాగ్ సందేశాలను అందిస్తూ ఉంటున్నప్పుడు హైదరాబాద్ నుండి ఒక చెల్లి ఫోన్ చేసింది. ఏమనంటే, అక్క మా ఆయన మరి నన్ను ఈ తిరిగి వస్తానయ్యా, నీ కాడికంటే వద్దంటున్నాడక్క, ప్రార్థన చెయ్యక్క అని అడిగిందండి. నేనన్నాను, అమ్మా మరి ఎన్ని సంవత్సరాలైంది నువ్వు పోయి, ఎందుకని మీ ఆయన వద్దంటున్నాడు అక్క? ఇంకొక ఆమ అక్రమంగా జీవిస్తూ ఉన్నాడక్క, ఇంకొక ఆమెతో అక్రమంగా ఉన్నాడక్క అని చెప్పింది. ఎందుకు అంటే ఏదో చిన్న గొడవ వచ్చి అలిగెళ్ళిపోయిందంట. మరి అలిగెళ్ళిపోయిన దానివి 3 సంవత్సరాలు ఎందుకున్నావు? వెళ్ళిన 1 నెల అలుగుడు తీసేసుకొని రావచ్చుగా. కొంతమంది స్త్రీలు ఆ భర్తతో కాపురం చేయకుండా ఇంటికెళ్ళి అమ్మాయి, వాళ్ళ అమ్మాయితే తాగుబోతోడు కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళతో కాపురం చేసిద్ది కానీ కూతుని కాపురానికి పంపించదు, వేరుగా ఉండాలి అని చెడు సలహాలు ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి నాతో అంటుంది, అక్క తీసుకెళ్లేటట్టు ప్రార్థన చేయి. మరి అప్పుడు వెళ్ళని దానివి 3 సంవత్సరాల తర్వాత ఎందుకు వెళ్తావు అని అంటున్నావు అమ్మాయి అంటే, అక్క ఏడుకొచ్చాను అక్క, మామ చచ్చిపోయింది, చూసే నాదుడు లేడు అక్క, చూసే దిక్కు లేదక్క అంటుందండి. ఎంత ఘోరమో ఒకసారి ఆలోచన చేయండి. యవన స్త్రీలారా, నువ్వు నీ భర్తను విడిచిపెట్టి మీ తల్లి ఇంటికాడుంటే నీకు 2 చేతులు జోడిచ్చి చెబుతున్నానమ్మ, నీకు మీకు వందనాలు చెబుతున్నా. క్రైస్తవ స్త్రీలు అవమానకరంగా ఉండొద్దు. నజరేయుడైన యేసు నామములో నీ భర్త దగ్గరికి వెళ్ళేదోగాక. ఆ భర్త చేర్చుకోలేదండి అమ్మాయిని. ఆలోచన చేయండి. ఇంకొక విషయం చెబుతున్నాను, రూతు గ్రంథం 1వ అధ్యాయం మరి 16వ వచనములో చూస్తే, అత్తనే అత్తుకుందండి, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉండు చోటే నేనుంటాను అందగాని ఎవరైనా అనలా, అత్త మామూలు ఎవరు చూస్తున్నారని, మీ అమ్మ మీ నాన్న వస్తే 7 వేడి నీళ్లు దాడతావు, చికెన్ బిర్యానీ పెడతావు, మరి మీ అత్త మామూలు ఏమో షెడ్లో పడేస్తావు, రేకుల్లో వేస్తుంటావు, ఈదుల్ని అడుక్కుంటున్నారమ్మా, నువ్వు క్రైస్తవురాలు సిగ్గులేదా నీకు? ఏమీ చదువుతున్నావమ్మా? బైబులు పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, పెద్ద పెద్ద స్పీకర్స్ వాక్యం వింటున్నావు, బతుకులో మార్పు లేకపోతే అట్ట తల్లి? అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేయి, నీ బ్రతుకు మారాలి. ఇప్పటికైనా ఒక అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, భర్త తరపున జనాన్ని చూడటం లేదండి. ఇప్పుడు ఆలోచన చేయండి శ్రీలారా, అత్తను కూర్చోబెట్టి రూతు పొలానికి వెళ్ళిందండి. ఏం చేస్తున్నావు తల్లి, ఏం చేస్తున్నావు, గారాబం చేస్తున్నావు, ముసలోళ్ళ చేత ఎట్టి చాకిరి చేపిస్తున్నావు. దేవుడు తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. రూతు గ్రంథాన్ని కోడల గురించి ఎందుకు రాశాడు ఒకసారి ఆలోచన చేయి. ఉత్తమమైన కోడలు. సరే అత్త చెడ్డదే కావచ్చు, నయోమి ఆత్మీయస్థితిని కోల్పోతే కోడలు ఉజ్జీవింపజేసిందండి. ఒకసారి ఆలోచన చేసావా? బోయాజు రూతుమ్మకు పుట్టిన బిడ్డల ద్వారా నయోమికి సంతోషాన్ని కలిగించింది. దాని అక్కడి దగ్గర నుండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని రాయబడింది. ఆమె వంశావళి నుంచి ప్రభువు వచ్చాడు. నువ్వు తగ్గించుకోవాలి, దేవుడి కోసం జీవించాలి, వాక్యం ధ్యానం చేయాలి. వేరువేరుగా అంటున్నావు, ఉద్యోగరీత్యా ఏదో పనుల నిమిత్తం వెళ్ళొచ్చు, కానీ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తల్లి? భర్త తరపున వాళ్ళు బట్టి నీ జనమే, నీ ఉండ చోట నేనుంటాను అంది రూతుమ్మ. అట్ట ఉండట్లేదండి. ఒకసారి పరీక్ష చేసుకోండమ్మా, మీకు వందనాలమ్మా, మారండమ్మా, మారండమ్మా. కొంతమంది సేవ చేసేవాళ్ళు కూడా అత్త మామూలు చూడరు. ఏం చెయ్యాలండి? అసలు ఒక అగ్ని మీరినా కూడా పరలోకం ఉంటుందండి. ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఐక్యంగా నెమ్మదిగా ఉండాలి, ఉత్తమమైన కోడలుగా ఉండాలి. రూతు గుంపులాగున్నావా? ఓర్పా గుంపు టైప్లో ఉన్నావా? నయోమి ఈ గుంపులాగా, లేకపోతే నయోమి లక్షణాలు కలిగి జీవిస్తున్నావా? ఓర్పా రూతు ఇద్దరు కోడళ్ళే, కానీ ఇద్దరికి వేరే 2 తత్వాలు ఉన్నాయి.
ఆమెమో మంచి నిర్ణయం, ఏం చెడు నిర్ణయం. నయోమి వలే నువ్వు చెడు నిర్ణయం తీసుకుంటున్నావేమో. నువ్వు ఒక మంచి కోడలుగా ఉండాలని ప్రభువైన యేసు నామములో మనవి చేస్తున్నాను. ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారే, కనిపించిన తల్లిదండ్రులు భర్త తరపున అత్తమామలు చూడకుండా గందరగోళం చేస్తున్నావే. ఒకసారి ఆలోచన చేసి ఈ వాక్యం వింటున్న నీవు సరిచేయబడాలని నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను తల్లి. ఒకవేళ ఉద్యోగరీతి వెళ్ళినా డబ్బులు పంపించు మీ అత్తమామలకి. నీవు నీకు అన్నిటికీ ఖర్చు చేసుకోవటానికి కాదు, ఒకసారి ఆలోచన చేయి. రూతు లాంటి మైండ్ కలిగి జీవించేదవగాక కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు నాయన. ఎవరైతే అసమాధానముతో కోడలు అలిగి అమ్మవారి ఇంట్లో ఉన్న నజ్జరేయుడైన యేసునామములు భర్త యొద్దకు వచ్చేదిరగాక, ఏసునామంలో సరి చేసుకునేదిరగాక, వాళ్ళ పవిత్ర ప్రవర్తన ద్వారా భర్త మారతాడని తెలియజేశావు అయ్యా. కోడల్ని అయ్యా నాయన అత్తలు అర్థం చేసుకోవాలి, అత్తని కోడళ్ళు అర్థం చేసుకొని ఉత్తమమైన కోడలుగా జీవిస్తున్నట్లుగా చేయండి. ఎవరైతే కోడళ్ళు అత్తమామలు చూడకుండా బయటకు గెంటేశారయ్యా, ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తూ అయ్యో నేను దిక్కులేని దానిని అయిపోయానని ముసలివాళ్ళైనా వృద్ధులు అత్తలు బాధపడుతున్నారు, అటు వారి కన్నీటిని తుడిచయ్యా, కోడల్లో మారు మనసు రక్షణ అనుగ్రహించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మా అడ్రస్ సిస్టర్ వై కృపాలవన్య, డాక్టర్ ఆఫ్ వై వీరయ్య, రాగన్నపాలెం, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.